Hello friends, this is Sriram. Welcome to Learn with Sriram YouTube channel. Friends, manam previous video lo first class unit 1 lo subunit 1.1 I am special anedi nechukunam. Ippudu 1.2 my body parts ane ikkada chudandi my body parts ane lesson ni nechukundam. My body parts ante telugu lo na sharira bhagalu ante ikkada first class vallaki body parts ni manam introduce cheyavalsi untundi. So ask the ikkada ichar chudandi, ask the children to observe the picture, name the body parts illustrated in the picture. Ikkada body parts ikkada names ivvaledu but pictures aithe icharu. Aa pictures ni pillalni observe chesi vaala names cheppinchavalsi untundi. Okay na? So ikkada konni pictures aithe icharu, body parts yokka pictures, vaatini pillalni observe cheyamanali and names cheppimanali. So ikkada names aithe levu, manamu introduce cheyavalsi untundi. So ikkada chudandi, manam పిల్లలకి ఇంగ్లీష్ లో ఇంట్రోడ్యూస్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ బాడీ పార్ట్స్ యొక్క ఇంగ్లీష్ నేమ్స్ నేను ఇక్కడ చెప్తాను, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ హెడ్ ఉంది, హెడ్ 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 సెకండ్ వన్ ఐ, ఐ అంటే కన్ను, హెడ్ అంటే తల. థర్డ్ వన్ ఇయర్, థర్డ్ వన్ ఇయర్, ఇయర్ అంటే చెవి. తర్వాత ఫోర్త్ వన్ నోస్, నోస్ నోస్ అంటే ముక్కు, నోస్ అంటే ముక్కు. సో ఇక్కడ ముక్కు ఉంది. తర్వాత ఇది ఆమ్ అంటాం మనం, చేతిని ఏమంటాం అంటే ఆమ్, ఆమ్ అంటాం, ఆమ్. సో ఆమ్. తర్వాత ఇది చెస్ట్, చెస్ట్ ఇది చెస్ట్. సో చెస్ట్ అంటే మనము ఏమంటాం, రొమ్ము అని అంటుంటాం కదా, సో దానిని చెస్ట్ అంటాం. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ నీస్, నీ అని అంటాం, అంటే మోకాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇది నీ. ఏమంటాము, నీ, ఈ సైలెంట్ ఇక్కడ నీ, నీ అంటాం, నీ. తర్వాత ఇక్కడ కాలు, కాలు ఏమంటాం, లెగ్. ఇక్కడ హ్యాండ్, హ్యాండ్ చేయిని హ్యాండ్ అని అంటాం. సో ఇక్కడ హ్యాండ్, ఇది హ్యాండ్, ఇది హ్యాండ్. సో హ్యాండ్, హ్యాండ్ స్పెల్లింగ్ తెలుసు కదా, హ్యాండ్. తర్వాత ఇక్కడ మౌత్, సో ఇది మౌత్, ఇది మౌత్. ఇక్కడ ఐ, కనుపాప ఉంది చూడండి పైన, ఇక్కడ ఇది ఐబ్రో అని అంటాం. ఏమంటాం, ఐబ్రో అని అంటాం. సో ఇలా పిల్లలకి, స్టూడెంట్స్కి మనం నేమ్స్ అయితే చెప్పించవలసి ఉంటుంది. రైమ్ టైం, ఇక్కడ మనం రైమ్ టైం అని ఇచ్చారు. సో స్టూడెంట్స్కి రైమ్స్ మనం పాడించవలసి ఉంటుంది, అంటే ఫస్ట్ టీచర్ పాడాలి, దాని తర్వాత స్టూడెంట్స్ పాడిస్తూ. సో ఇక్కడ చూడండి, రిసైట్ ద రైమ్ విత్ అప్రోప్రియట్ యాక్షన్స్ అండ్ గెస్చర్, ఎంకరేజ్ చిల్డ్రన్ టు రిపీట్ ద రైమ్ ఆఫ్టర్ యూ. అంటే ఫస్ట్ మనం పాడాలి, పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, ఆ రైమ్ని పాడవలసిందిగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు కూడా మనతో పాటు పాడవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, రైమ్ ఇచ్చారు. సో రైమ్ చూద్దాం. పుట్ యువర్ put your right hand in, put your right hand out and shake it all about to do the boogie woogie, that's what it's all about. సో ఇది రైమ్, మనం రాగం తీస్తూ పిల్లలతో పాడించవలసి ఉంటుంది స్లోగా. నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, సో మీరు క్లాస్లో స్లోగా చెప్పించవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, put your left hand in, put your left hand out and shake it all about to do the boogie woogie, that's what it's all about. సో ఇక్కడ పిల్లలతో, ఇక్కడ ఏదైతే గెస్చర్ పిక్చర్లో ఉంది కదా, దాని ప్రకారం పిల్లలతో మనం స్టూడెంట్స్తో చేయించవలసి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు ఈ రైమ్ ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ యాక్షన్ టైం. ఇక్కడ చూడండి, పిల్లలకి బాడీ పార్ట్స్ అండ్ డాట్స్తో ఇచ్చారు కదా, లైన్స్ యారో సింబల్ డాట్స్తో ఇచ్చారు. సో ఆ డాట్స్ని కలుపుతూ పిల్లలకి ఆ చిన్న చిన్న బాడీ పార్ట్స్ అయితే మనం ఇంట్రడ్యూస్ చేయవలసి ఉంటుంది. చూడండి ఇక్కడ ఐ, నోస్, హ్యాండ్, హెడ్, ఇయర్, మౌత్, లెగ్. సో ఇలాంటివి మనం స్టూడెంట్స్తో ఇంట్రడ్యూస్ చేయించవలసి ఉంటుంది. జాయిన్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఇన్ ద పిక్చర్ గివెన్ బిలో. సో ఇక్కడ ఆల్రెడీ అక్కడ యారో సింబల్స్ ఇచ్చారు, ఇక్కడ యారో సింబల్ ఇవ్వలేదు కాబట్టి స్టూడెంట్స్తోనే మనం యారో సింబల్ వేయించవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐస్, ఐస్ ఉంది కదా, ఐస్. నోస్, ఇక్కడ నోస్ అంటే ముక్కు, నోస్. హ్యాండ్, తర్వాత హెడ్, ఇయర్, మౌత్, మౌత్ అంటే నోరు, లెగ్. సో ఇలా పిల్లలతో మనం స్టూడెంట్స్తో చేయించవలసి ఉంటుంది. నెక్స్ట్ సర్కిల్ టైం. ఇక్కడ చూడండి, అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు
స్మాల్ స్మాల్ వర్డ్ ఇక్కడ సెంటెన్సే ఫార్మేషన్ చేశారు. సో ఇక్కడ సెంటెన్స్ కూడా చిన్న చిన్న సెంటెన్స్ కూడా మనం స్టూడెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయించవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అలౌడ్ యాజ్ యూ టచ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్. అంటే మనం బాడీ పార్ట్స్ని టచ్ చేస్తూ వాటిని పిల్లలతో మనం రీడ్ అంటే చదివించవలసి ఉంటుంది, గట్టిగా చదవవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, యారో సింపుల్ ఇచ్చారు కదా, దిస్ ఈజ్ మై ఇయర్, అంటే చెవిని టచ్ చేయాలి, మన ఇయర్ని టచ్ చేస్తూ పిల్లలు కూడా అలా చేయించవలసి ఉంటుంది స్టూడెంట్స్ కూడా. దిస్ ఈజ్ మై హ్యాండ్, దిస్ ఈజ్ మై హెడ్, దిస్ ఈజ్ మై మౌత్, దిస్ ఈజ్ మై లెగ్, అంటే ఆ బాడీ పార్ట్స్ని మనం టచ్ చేస్తూ పిల్లలతో స్టూడెంట్స్తో కూడా చిల్డ్రన్తో కూడా మనం చేయించవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకా చిన్న చిన్న వర్డ్స్ సెంటెన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూద్దాం, స్పీక్ అండ్ డెమోన్స్ట్రేట్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ అండ్ ఆస్క్ చిల్డ్రన్ టు ఫాలో ద టీచర్. సో ఈ సెంటెన్స్ని మనం యాక్షన్ చేస్తూ ఆ స్టూడెంట్స్ కూడా మనకు ఫాలో అయ్యేలా చూడాలి. క్లోజ్ యువర్ ఐస్ అంటే మనం కళ్ళు మూసుకోవాలి, పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా కళ్ళు మూసుకునేలా చేయాలి. ఓపెన్ యువర్ మౌత్, మన మౌత్ అంటే ముఖం నోరు ఉంటుంది కదా, ఓపెన్ చేయాలి. టచ్ యువర్ నోస్, మన నోస్ని టచ్ చేయాలి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, హ్యాండ్స్ని స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. స్ట్రెచ్ యువర్ లెగ్స్, లెగ్స్ని స్ట్రెచ్ అంటే ఇలా లైక్ పిక్చర్లో చూపిస్తున్నట్టు అలా చేయాలి. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, హ్యాండ్స్ని ఫోల్డ్ చేయాలి, మనం చేతులు కట్టుకోండి అని అంటుంటాం కదా, సో అలా ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. సో ఈ విధంగా మనం చేయించవలసి ఉంటుంది. సో పిల్లలకి చిన్న చిన్న వర్డ్స్ అయితే ఇలాంటి బాడీ పార్ట్స్ అయితే ఇంట్రడ్యూస్ అయ్యేలా చాలా చాలా బాగా అయితే ఉంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫన్ టైం, ఫన్ టైం అని ఉంది. సో ఇక్కడ రీడ్ ద వర్డ్స్ అలౌడ్ అంటే వర్డ్స్ని గట్టిగా చదవవలసి ఉంటుంది. హ్యాట్, హెన్, హౌస్ ఇలాంటి వర్డ్స్ గట్టిగా చదువుతూ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇక్కడ హెచ్ అనే లెటర్ని ఇంట్రడ్యూస్ చేశారు. చూడండి, హెచ్ అనే లెటర్ హ్యాట్ని ఇక్కడ కలర్ వేయించవలసి ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ హెచ్ అండ్ స్మాల్ హెచ్ ఇక్కడ ఉన్నాయి కదా, క్యాపిటల్ హెచ్ స్మాల్ హెచ్ కూడా కలర్ చేయించవలసి ఉంటుంది పిల్లలతో మనం డిఫరెంట్. ఇప్పుడు హెచ్కి బ్లూ కలర్ అయితే ఇంకో స్మాల్ హెచ్కి రెడ్ కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది, పిల్లలకి ఐడెంటిఫికేషన్ కూడా ఈజీ అవుతుంది. సో ఇక్కడ కాపీ రైటింగ్ స్మాల్ హెచ్ అండ్ క్యాపిటల్ హెచ్ వాళ్ళకి కాపీ రైటింగ్లా ఉంది. సో ఇది పిల్లలకి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ అవ్వడానికి. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ అనే లెటర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్యాన్, ఫ్యాన్, ఫ్రాగ్, ఫిష్, చూడండి చిన్న చిన్న వర్డ్స్ చాలా బాగున్నాయి బుక్స్ అయితే. సో ఇక్కడ ఫ్యాన్ అనే లెటర్ని కలర్ వేయించాలి, ఇక్కడ ఎఫ్ అనే లెటర్ని కలర్ వేయించాలి. ఫ్యాన్ కాదు ఇది, ఫ్లవర్. ఇక్కడ ఫిష్, ఇందులో క్యాపిటల్ ఎఫ్ని స్మాల్ ఎఫ్ని కలర్ చేయించవలసి ఉంటుంది. ఇక్కడ లెటర్ అంటే కాపీ రైటింగ్ పిల్లలకి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ అవ్వేలా. ఇక్కడ ఈ అనే లెటర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫర్ ఎగ్, ఈ ఫర్ ఎరేజర్, ఈ ఫర్ ఎలిఫెంట్. సో ఇక్కడ ఈ చిన్న చిన్న పదాలని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అంటే ఎలిఫెంట్ పిక్చర్ ఇచ్చారు, దీనికి కలర్ వేయాలి, క్యాపిటల్ ఈ స్మాల్ ఈకి కలర్ వేయాలి. ఇక్కడ కూడా ఈ పిక్చర్లో ఇంజన్ కదా, రైల్ ఇంజన్, ఇంజన్ కాబట్టి ఇంజన్కి కూడా క్యాపిటల్ ఈ స్మాల్ ఈకి కలర్ చేయించవలసి ఉంటుంది. సో ఇక్కడ కాపీ రైటింగ్ అంటే లెటర్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ అవ్వడానికి. సో ఇక్కడ ప్రాక్టీస్ టైం, వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారో ఇక్కడ ప్రాక్టీస్ చేయించవలసి ఉంటుంది. రీడ్ విత్ రిథమ్, ఇక్కడ చూడండి రిథమ్లా పాడాలంట. సో చూద్దాం ఏముందో. ఓ ఇక్కడ చూడండి, ఇదే రీడ్ విత్ రిథమ్ అంటే వీటిని మనం పిల్లలతో చదివించవలసి ఉంటుంది. ఏ క్యాట్ అంటే ఒక పిల్లి, ఏ ఫ్యాట్ క్యాట్ అంటే ఒక దుబ్బ పిల్లి, లావు లావు ఉన్న పిల్లి. ఏ ఫ్యాట్ క్యాట్ విత్ ఏ హ్యాట్, చూడండి ఎంత బాగుందో. ఏ ఫ్యాట్ క్యాట్, ఏ ఫ్యాట్ క్యాట్ విత్ ఏ హ్యాట్, ఒక దుబ్బ పిల్లి. హ్యాట్ అంటే టోపీ, ఇక్కడ క్యాప్ ఉంది కదా, క్యాప్తో ఉంది అని. ఏ ఫ్యాట్ క్యాట్ విత్ ఏ హ్యాట్ సాట్ అనే మ్యాట్, వావ్ చాలా బాగుంది కదా. సో పిల్లలతో ఇది ప్రాక్టీస్ చేయించడం వల్ల వాళ్ళకి ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఏ ఫ్యాట్ క్యాట్ విత్ ఏ హ్యాట్ సాట్ అనే మ్యాట్ అంటే ఒక ఫ్యాట్ క్యాట్ అంట, సాట్ అంటే కూర్చుంది, ఎక్కడ మ్యాట్ పైన కూర్చుంది, ఎక్కడ హ్యాట్ పెట్టుకొని అంటే టోపీ పెట్టుకొని, ఒక దుబ్బ పిల్లి టోపీ పెట్టుకొని ఎలా కూర్చుంది, మ్యాట్ పైన కూర్చొని ఉంది, ఎక్కడ కూర్చుంది మ్యాట్ పైన కూర్చొని ఉంది, చూడండి ఎంత బాగుందో. సో ఇలాంటివి మనం స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేయించవలసి ఉంటుంది, ఓకేనా. సాట్ అంటే కూర్చోవడం, సిట్ అంటే కూర్చోవడం, సాట్ అంటే కూర్చొనేసినారు అంటే అది పాస్ట్ అనమాట, సిట్ సాట్ సాట్ అలా. సో వి టు ఫామ్. సో ఇవి చిన్న చిన్న వర్డ్స్, మన ఇంగ్లీష్ గ్రామర్ కూడా టచ్ అవుతుంది. సో ఇక్కడ మనకు చాలా వరకు మన బాడీ పార్ట్స్ చెప్పేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, బాడీ పార్ట్స్ ఇక్కడ చెప్పారు కదా, ఎక్కడ ఎస్ ఇక్కడ మనకు దిస్ ఈజ్ మై, దిస్ ఈజ్ మై, ఇక్కడ ఉండండి ఒక్క నిమిషం, దిస్ ఈజ్ మై ఇయర్, దిస్ ఈజ్ మై, ఇక్కడ చూడండి దిస్ ఈజ్ మై ఇయర్,
దిస్ ఈజ్ మై ఇయర్, దిస్ ఈజ్ మై హ్యాండ్ అని చెప్పారు కదా. సో ఇవన్నీ సింపుల్ ప్రజెంట్ ఫామ్లోనే ఉన్నాయి. అంటే మన బాడీ పార్ట్స్ చెప్పినప్పుడు, మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు అన్నీ సింపుల్ ప్రజెంట్ ఫామ్లోనే చెప్పాలి. అంటే ఇక్కడ పిల్లలకి టెన్స్ కూడా లైట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు ఇక్కడ అర్థం. ఓకేనా, చిన్న చిన్న ఇక్కడ ఏది ఎక్కువ టఫ్ వర్డ్ లేదు, టఫ్ గ్రామర్ కూడా లేదు, సింపుల్గా పిల్లలకి ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ద మంకీస్ జస్టిస్, అంటే మంకీస్ మనం చిన్నప్పుడు వినింటాం, ఇది రెండు ఆ పిల్లిలు ఏదో ఒక రొట్టె ముక్క కోసం కొట్లాడుకుంటే ఒక మంకీ వచ్చి అదే. సో ఈ స్టోరీ అలానే స్టోరీ, ఈ పిక్చర్స్ ఆధారంగా పిల్లలతో మనం చెప్పించవలసి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంతటితో మనకు ఫస్ట్ యూనిట్లో 1.2 మై బాడీ పార్ట్స్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం సెకండ్ యూనిట్ నేర్చుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటాను. సో మీరు డెఫినెట్లీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైతే వీడియో చేస్తానో అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మై ఫ్యామిలీ అనేది వీడియో నేను నెక్స్ట్ క్లాస్, ఈ మై ఫ్యామిలీ అనే క్లాస్ని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇందులో ఇది కూడా చాలా బాగుంటుంది. సో మనకు ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో అంత గ్రామర్ లేకపోయినా, బట్ కొంచెం నేర్చుకోవాలి, బేసిక్స్ అనేది ఉంటుంది. సో ఏ చిన్న వర్డ్ అయినా మనకి ఇంపార్టెంట్, ఆ వర్డ్ ఏదైనా టఫ్ వర్డ్ ఇందులో నుంచే మనకు మీనింగ్ అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను చెప్పవలసి ఉంటుంది. థర్డ్ క్లాస్ కూడా గ్రామర్ చాలా బాగుంది. థర్డ్ క్లాస్ గ్రామర్ కూడా నేను చెప్తాను, స్టార్టింగ్ నుంచే టెన్త్ వరకు చెప్తాను. మీకు గ్రామర్ కూడా ఏ డౌట్ లేకుండా, కంటెంట్ కూడా ఏ డౌట్ లేకుండా మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బాయ్ బాయ్.